రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన మన చేయూత సేవా సమితి ఆధ్వర్యంలో ఓ మృతుడి కుటుంబానికి నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కదలపూర్ మండలం కలిగోట గ్రామానికి చెందిన దొంగిరి గంగాధర్ అనే వ్యక్తి గత 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. డ్రైవర్ వృత్తి చేసుకుంటూ ఇంటిని పోషిస్తున్న గంగాధర్ అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. మృతుడి కొడుకు, కూతురు చిన్న వయసు కాగా వారి చదువు కోసం దాతలు ముందుకొచ్చి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని మన చేయూత సేవా సమితి ద్వారా కోరడంతో మన చేయూత సేవా సమితి ద్వారా అలాగే లింగంపల్లి హద్విత జన్మదినం సందర్భంగా గంగాధర్ కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేయూత సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ మృతుడి కూతురు, కొడుకు చిన్నపిల్లలు కాబట్టి వారి చదువు కోసం దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన చేయూత సేవా సమితి ఆధ్వర్యంలో కదలపూర్ మండలం కలిగోట గ్రామానికి చెందిన దొంగిసరం గంగాధర్ గారి కుటుంబాన్ని ఈరోజు కలవడం జరిగింది. ఆయన గత 16 రోజుల క్రితం అనారోగ్యం బారిన గురై చనిపోవడంతో వారి కుటుంబం చాలా దీనావస్థలో ఉంది. ఈ విషయం గురించి మన స్వచ్ఛంద సంస్థను వారి బంధువులు ఆశ్రయించడంతో మాకు తోచిన విధంగా సాయం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు వీరి కుటుంబాన్ని పలకరించి వారికి కొన్ని నిత్యావసర సరుకులు అనేది అందించడం జరిగింది. సో వీరి కుటుంబం ఆర్థికంగా బాగా చితికిపోయి ఉండడంతో వీళ్ళ పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు. వాళ్ళకి భవిష్యత్తు కోసం ఎవరైనా దాతల ముందడుకు వచ్చి సహాయం చేస్తే వాళ్లకు భవిష్యత్తు లోపల మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాతలు ఎవరైనా ముందడికి రావాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తు లోపల మా చేయూత సేవా సమితి ద్వారా కూడా వీళ్లకు మరిన్ని సహాయ సహకారాలు అందిస్తాం.